పదిహేను బంగాళాఖాతంలో అల్పపీడనం, 14 నుంచి రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15 అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ఆధారంగా అది వాయుగుండంగా బలపడే అవకాశాలుగా అంతగా కనిపించడం లేదు. మరోవైపు 14వ తేదీ నుంచి ఈశాన్య తూర్పు గాలు బలోపేతం కానున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు, రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంతలో 15 అల్పపీడనం ఏర్పడటం, ఈశాన్య తూర్పు గాలు తోడవటం వంటి కారణాలతో వర్షాలు ఆస్కారం అయితే ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. మరోవైపు రానున్న 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే నెలకొంటుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం అయితే నివేదికలో తెలిపింది. సో ఏది ఏమైనా 15వ తారీఖున అల్పపీడనం ఏర్పడుతుంది, భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఇప్పుడే మనకు వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయిందనమాట. ఒక లైక్ చేయండి, ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.